హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ పోట్లాడుకుంటున్న చిరు చరణ్. కంగారు పడకండి, చరణ్ని గౌజు బొమ్మలా చూసుకునే చిరు, చిరుకి చిన్న ఇబ్బంది కూడా కలగనివ్వని చరణ్, వీళ్ళెందుకు అసలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు అనేదే కదా మీ డౌట్. ఆ మ్యాటర్లోకే వెళ్దాం పదండి. ఈ పోట్లాట మామూలు మనం పోట్లాడుకునే పోట్లాట కాదండోయ్. వీళ్ళు ఘనతలు సాధించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని అర్థం. మన ట్రేడ్ పండితుల తాతలు ఒక మాట చెప్పారు, పుత్రోత్సాహంబు తండ్రికి ఆ పుత్రుడు జన్మించినప్పుడు కలగదు, ఆ పుత్రుడి ఘనతలను బయట వాళ్ళు కొనియాడినప్పుడు కలుగుతుంది అని అన్నారు. అది అక్షరాల నిజం. మన బిడ్డ మనకు గొప్పే కావచ్చు, కానీ ఆ బిడ్డ కీర్తిని బయట వాళ్ళు పొగిడినప్పుడే ఆయా తల్లిదండ్రులకు కలిగే ఆనందం బియాండ్ ద వర్డ్స్ ఉంటుంది అని సినిమా మేధావులు సైతం నొక్కి వక్కానిస్తున్నారు. ఇలాంటి అనుభూతిని మన మెగాస్టార్ చిరంజీవి గత 12 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నాడు. మరి అవును, ఇండియాలో ఏ పెద్ద స్టార్కి దక్కన అదృష్టం చిరంజీవికి మాత్రమే దక్కిందని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ ఇమేజ్ అనేది ఒక ఎవరెస్ట్ లాంటిది. దాన్ని అందుకోలేక కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది ఉద్దండులు చతికిలబడ్డారు. మరి అంతటి ఇమేజ్ ఉన్న చిరంజీవి కొడుకు అదే రంగంలోకి వస్తున్నాడంటే ఎటువంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. అలాంటి విపరీతమైన ఒత్తిడిని ఎక్కడా తెలియనివ్వకుండా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అభిమానుల అంచనాలే కొలమానంగా కృషి చేస్తూ తనను తాను మలుచుకుంటూ అతి తక్కువ టైంలోనే బాక్సాఫీస్ని ఇండియా వైడ్ శాసించే పవర్ఫుల్ స్టార్స్లో ఒకడిగా ఎదిగాడు చరణ్. ఇదంతా ఆషామాషి విషయమైతే కాదు, మైటీ ఇమేజ్ ఉన్న చిరంజీవిని ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, చరణ్ ఫాదర్ అని వక్తలు సంబోధిస్తున్నారంటే చరణ్ అచీవ్ చేసిన ఘనత ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఈ 12 ఏళ్ల కెరియర్లో ఒక్క రిమార్క్ కూడా లేదు. ఏ డైరెక్టర్ని అడిగినా, ఏ ప్రొడ్యూసర్ని అడిగినా, ఏ కో యాక్టర్ని అడిగినా హీఈస్ ద జెమ్, ఆయనతో పనిచేయడం చాలా కంఫర్టబుల్ అని తప్ప ఇంకో మాట చెప్పరు. దీన్ని బట్టి చెప్పచ్చు రామ్ చరణ్ డిసిప్లిన్ ఏపాటిదో. ఒకటి అరా హిట్లు వస్తేనే కన్ను మిన్ను కన్నరాని యాక్టర్స్ ఉన్న అదే ప్లేస్లో 3 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంతో ఏలిన మైటీ మెగాస్టార్కి ఏకైక వారసుడు అయ్యుండి కూడా చరణ్ చూపించే అనుకువ విధేయత చూస్తే ముచ్చటేస్తుంటుంది అని రాజమౌళి లాంటోళ్ళు పబ్లిక్గా చెప్తున్నారంటే చరణ్ సక్సెస్ ఫార్ములా బహుశా అదేనేమో. ఇక నెక్స్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ని శాసించే పవర్ఫుల్ స్టార్స్లో చరణ్ ముందున్నాడు అని నమ్మారు కాబట్టే ఉత్తరాది మీడియా దిగ్గజమైన ఎన్డీటీవీ వాళ్ళు రామ్ చరణ్కి ట్రూ లెజెండ్, ద ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అని సత్కరించారు. ఈ మధ్య గోవాలో భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు ఇచ్చి సత్కరించిన కొన్ని రోజులకే చరణ్ ఇంతటి ఘనత సాధించడం చూస్తుంటే చరణ్ పొటెన్షియాలిటీ ఏంటో అర్థమవుతుంది. ఇది చూసి చిరంజీవి తనకు వచ్చిన అవార్డును కూడా మర్చిపోయి చరణ్ అవార్డును చూసి ఎంజాయ్ చేస్తుంటారేమో అని ట్రేడ్ పండితులు సైతం భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి అంతే కదండి, లయన్ కింగ్ సినిమాలో మాదిరిగా చిరంజీవి తర్వాత ఈ ఇండస్ట్రీని ఏలేది ఎవరు అనే ప్రశ్నకు బదులుగా అన్నట్టు చరణ్ ఇలా ఇంతింతయ్ వటుడింతయ్ అనే చందాన ఎదగడం చూస్తుంటే ఈ తండ్రి కొడుకుల ద్వయం నుంచి సొసైటీ కూడా చాలా నేర్చుకోవాలేమో అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ చిరు చరణ్లకు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి బెస్ట్ విషెస్ కూడా చెప్దాం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.